అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమనులారా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పుట్టినటువంటి రోజున, అంటే మిలాదు నబీ రోజున ఉపవాసం ఉండొచ్చా లేదా అని, అలాగే ప్రత్యేకమైనటువంటి నమాజులు ఏవైనా ఉన్నాయా అని మన యూట్యూబ్ ఛానల్లో కామెంట్స్లో అడగడం జరిగింది. అయితే అతి ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఉపవాసాలైనా లేదా నమాజులైనా సరే రెండు రకాలైనటువంటి ఆరాధనలు ఉంటాయి. ఉదాహరణకి ఉపవాసాలు, ఫర్జ్ ఉపవాసాలు ఉంటాయి, అలాగే సున్నత నఫిల్ ఉపవాసాలు కూడా ఉంటాయి. ఫరజ్ అంటే ఇంకా తప్పనిసరి అండి. ఫరజ్ అంటే ఇంకా తప్పకుండా ఉండాల్సిందే. ఇంకా ఫరజ్ నమాజులు, అలాగే సున్నత నఫిల్ నమాజులు. ఫరజ్ నమాజ్ అంటే ఇంకా తప్పనిసరిగా చేయాల్సిన నమాజు. సున్నత నఫిల్ నమాజులు అంటే మనం చేస్తే స్వర్గంలో మన దర్జాలు పెరుగుతాయి, మరియు అల్లా దగ్గర మన యొక్క స్థాయి కూడా పెరుగుతుంది, అల్లాతో సంబంధం కూడా మనకి దృఢమవుతుంది. అయితే సోదరులారా, సోదరీమణులారా, మరి ఇప్పుడు మిలాదున్ నబీ రోజున ప్రత్యేకంగా ఏమైనా ఆరాధనలు మనం చేయాలా, ప్రత్యేకమైన నమాజులు ఏమైనా ఉన్నాయా, ప్రత్యేకమైన ఉపవాసాలు ఏమైనా ఉన్నాయా అంటే, అవి కేవలం రమజాన్లో ఉండేటువంటి ఫరజ్ ఉపవాసాలు మాత్రమే మనం తప్పనిసరిగా ఉండాలి. ఇక నఫిల్ ఉపవాసాలు అంటారా, ప్రత్యేకించి ప్రవక్త వారు పుట్టినరోజు కారణంగా ఏ ఉపవాసాలు కూడా ప్రవక్త వారు చెప్పలేదు, అదేవిధంగా ఏ నమాజులు కూడా ప్రవక్త వారు చెప్పలేదు. అందుకోసమే సోదరులారా, సోదరీమనులారా, ఈ మిలాదున్ నబీ రోజున ఉపవాసాలు ప్రత్యేకంగా ఉండడము కానీ, ప్రత్యేకమైనటువంటి నమాజులు చేయడం కానీ ఏమీ కూడా ప్రవక్త వారు చెప్పలేదు. కాబట్టి మనం ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం లేదు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, మీ అందరికీ తెలిసిన విషయమే, మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ద్వారా మాజ్ ఉమ్రా సర్వీస్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు కొన్ని వందల మందిని ఉమ్రాకి తీసుకువెళ్ళి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా అక్టోబర్ 5వ తారీఖు మరో ఉమ్రా గ్రూప్ బయలుదేరుతుంది. ఆ ఉమ్రా గ్రూప్ యొక్క ప్రయాణం ఖర్చులు 79,500 రూపాయలు. మీలో ఎవరైనా మాతో ఈ ఉమ్రాలో రావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కు కాంటాక్ట్ చేయండి. జజాకుమల్లాహు ఖైరా.